మిత్రులు ఉండే షూటింగ్ రాదు ఆయన షూటింగ్ మధ్యాహ్నం కరెక్ట్గా 11:30 వస్తారు ఇంకా ప్రొడక్షన్ మనం అన్నీ రెడీ చేసి అంటారు అన్నీ రెడీ అయిపోతే సో జనరల్గా ఈ సినిమాని చాలా కష్టపడి రాత్రనక పగలనక ఏదనక ఇదనక చేశాను అది ప్రతి ప్రెస్ మీట్లో మీ అందరూ విని ఇలా మైక్ అది కెమెరా ఎలా ఉంటే లాస్ట్ వస్తాడు చూడు ప్రొడ్యూసర్ దగ్గర వచ్చినప్పుడు చెప్పాడు అలాగా కాదు ఈ సినిమా నేను నాగేశ్వర గారితో అన్ని సినిమాలు చేశాను వెంకటాద్రి ఎక్స్ప్రెస్ అక్కడి నుంచి ఆ ముందు కాదు తర్వాత నిజంగా ఈ మనిషికి ఇంత ఓపిక దేవుడు ఎక్కడ ఇచ్చాడు అనిపిస్తుంది ప్రతి విషయంలో అంటే జనరల్గా డైరెక్టర్ అంటే ఒక లిమిటేషన్స్ ఉంటాయి యాక్టింగ్ పరంగా తర్వాత టెక్నికల్ పరంగా ఉంటాయి బట్ ఈ సినిమాలో ఆయన పడ్డ కష్టం ఆయన మిత్రులు ఆయనకిచ్చిన సపోర్ట్ కానీ నిజంగా చాలా 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 అందరూ ఇది బిగ్ క్లాప్ క్లాప్ ప్లీజ్ ఎందుకంటే మేము కర్నూల్ షూటింగ్ చేస్తుంటే అవుట్డోర్లో జనాలు నేను హీరో గారు షూటింగ్ చేస్తుంటే వెనక నుంచి సినిమా తిరిగన్నా అని హీరో గారు అంటే సీన్ అన్నా అని నేనే అన్నాను అని అందరు సినిమా నేను ఇలా ఎవరన్నారా ఎవరన్నా పిలిచారే అంటే ఎవరో తెలియాలి కదా తెలియదు మేడం ఇది ఇప్పుడు అలాగే ఫుల్ క్రౌడ్ ఇంకా అసలు ఎండ జనాలు ఫుల్ జనాలు ఈయన ఈ జనాలు వినాలి ఈయన ఇది తెలియదు ఎందుకంటే ఆయన సినిమా గురించి నాకు తెలుసు వచ్చి ఆయన తప్ప ఇంకా చాలా అప్లికేషన్స్ ఉండేది ఇంకా మా ఆర్టిస్టులతో ఫోటోలు తీసుకోవాలని ముగ్గురు ప్రెసిడెంట్లు ఫోటో తీసుకున్నారు చాలా అదృష్టం మీరు తెలుసా ముగ్గురు ముగ్గురు ప్రెసిడెంట్లతో ఫోటో తీసుకోవాలన్నాడు అయ్య బాబే నేను జనరల్గా ఊరు ఒక ప్రెసిడెంట్ అనుకున్నాను మీ ఊరు ముగ్గురు ప్రెసిడెంట్ ఉన్నారు అలాగా కష్టాన్ని నష్టాన్ని ఇప్పుడు ఆచార అమెరికాత్ర అమెరికాలో ఉన్నప్పుడు పడ్డ కష్టాలు నేనన్నీ ఆయన సరదాగా నవ్వుతుంటాడు కానీ యాక్చువల్గా చెప్పాలంటే నాగేశ్వరరెడ్డి గారికి ఈ సినిమా పరంగా చెప్పాలంటే ఫస్ట్ క్రెడిట్ అనేది నాగేశ్వరరెడ్డి గారు ఇవ్వగలరు బికాజ్ ఆయన ఓపిక అండ్ మా హీరో మా హీరో కన్నబాబు రాక్షసుడు అంటారు చూసారా బయటికి మాత్రం నవ్వుతూ స్మార్ట్గా ఏదో మామూలుగా నీట్గా ఉన్నట్టు సాఫ్ట్వేర్ కంపెనీ ఎంప్లాయీ ఎలా ఉంటాడు కానీ ఆ ముందు స్టేట్గా ఉండ ఆ కెమెరా రెడ్డలు ఎలిగిందా ఇక ఎలిగింది ఎందుకంటే అంటే అంత ప్యాషన్ సినిమా మీద ప్యాషన్ ఉన్న వర్క్ చేస్తున్నప్పుడు మనకి అనిపిస్తుంది హీరోగా ప్యాషన్ ఆ ప్యాషన్ చూసినప్పుడు మనం ఇంకా ఇంకా ఎంత అది చేయాలి ఎంత కష్టపడాలి అనేది అనిపిస్తుంది అలా కష్టపడి చేశాను ఈ సినిమాని అందుకే తినాలి అంటే టైంకి తినాలి చాలామంది రాలేదు ఎందుకంటే వాళ్ళ వైఫ్లేమో అసలు వర్కింగ్ వైఫ్స్ కాబట్టి వాళ్ళ టైంకి తినలేరు వాళ్ళు రాత్రి తింటారు సో ఈ సినిమాలో నేను నా మనస్ఫూర్తిగా నేను ఎప్పుడు నాగేశ్వరరెడ్డి గారికి రుణపడి ఉంటాను నాగేశ్వరరెడ్డి గారికి హీరో గారికి ఇంకా హీరోయిన్ అంటే నాకు బిల్లా దగ్గర నుంచి తెలుసు ట్రావెలింగ్ అండ్ అసలు ఎంత కమిట్మెంట్ అంటే మార్నింగ్ హీరో నేను 7 గంటలకు వచ్చేసాము ఆల్రెడీ ఇంకా చూసేసరికి హీరోయిన్ క్యారవాన్లో ఉంది షాక్ అయిపోయాడు ఆయన అంటే సినిమా మీద ఆ అది ఉంటే కానీ అందరూ రాలేదు ఒకసారి మనకి తెలుసు కదా అది ఫీల్డ్లో ఒకసారి పేరు వచ్చిందంటే దాని తర్వాత ఎఫెక్ట్ ఎలా ఉంటుందో సో
టెక్నీషియన్స్ కానీ మా తోట ఆర్టిస్టులు కానీ అండ్ ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కరికి ఎస్పెషల్లీ ఇప్పుడు ఇప్పుడు ఎప్పటికి నాకు అవకాశం ఇచ్చిన నాగేశ్ రెడ్డి గారికి నమస్కారం తెలియజేసుకుంటూ